शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये वन्दे गुरुपदद्वन्द्वमवाङ्मानसगोचरं रक्तशुक्लप्रभामिश्रम् अतर्क्यं त्रिपुरं महः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् नमः शिवाभ्यां नवयौवनाभ्यां परस्पराश्लिष्टवपुर्धराभ्यां नगेन्द्रकन्यावृषकेतनाभ्यां नमो नमः शङ्करपार्वतीभ्याम् ఆది దంపతుల పాదపద్మాలకి భక్తి శ్రద్ధలతో నమస్కారం చేసుకుంటూ సప్తమోక్షపురాలలో ఒక ప్రసిద్ధికెక్కిన మోక్షపురం అవంతిపురంలో ఈరోజు మనం అడుగుపెట్టాం. 1998లో మొదలుపెట్టి ఈనాటి వరకు తీర్థయాత్రలతో యాత్రాస్థలాలలో ప్రవచనాలతో మన ప్రణవపీఠం ఎంతోమంది భక్తుల్ని తరింపజేస్తోంది. అందుకే ప్రణవం నుంచి సమస్త లోకం ఆవిర్భవించినట్టుగా మన ప్రణవపీఠం నుంచి సమస్త శక్తిపీఠాలు, దివ్యస్థలాలు, జ్యోతిర్లింగాలు లోకవ్యాప్తం అవుతున్నాయి. మళ్ళీ ఈ యుగంలో మనకు ఆ పుణ్యం దక్కిందనమాట. ఎప్పుడో ఒకప్పుడు ఒక సంకల్పం వచ్చింది, సంకల్పం కలిగించేవాడు శివుడు, ఆ సంకల్పాన్ని నెరవేర్చేవాడు శివుడు, సంకల్పాన్ని నెరవేర్చడానికి కావలసిన ఆత్మబలం, భౌతిక బలం అన్నీ ఇచ్చేవాడు శివుడు. ఆయన అనుగ్రహంతో సప్తమోక్షపురాలలోనూ కూడా ఏ పురములో ఏ సప్తాహం లేక ఏ నవాహం చేయాలో అలా చేసుకుంటూ వచ్చాం. దీంతో అనుకున్నటువంటి సప్తమోక్షపురాల కార్యక్రమం పూర్తవుతుంది. గురువుగారికి అంతా సమానమే. భక్తుల్లో ఒకరి మీద అభిమానం, ఒకరి మీద అభిమానం లేకపోవడం అనేది భ్రమ. ఎందుకని, ఈశ్వరుడికి ఈ సృష్టి అంతా ఒకటి, అంతా ఆయనే వ్యాపించి ఉన్నాడు. జగత్తంతా ఈశ్వరమైనప్పుడు గురువులు కూడా ఈశ్వర స్వరూపులు కనుక, బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపులు కనుక సహజంగా వారికి పక్షపాతం ఉండదు, రాగద్వేషాలు ఉండవు. అయినా సూర్యభగవానుడి కిరణాలు ఒక్కొక్క చోట బాగా ఎక్కువగా పడతాయి, అసలు ఒక్కొక్క చోట కిరణాలు పడవు. ఎందుకంటే ఆ పుచ్చుకునే శక్తి ఆ స్థలానికి ఉండదు కనుక. భక్తులు కూడా అందరూ ఒకటే అయినా గురువుగారి దృష్టిలో కొందరు ధ్రువ ప్రాంతాలు లాంటి వాళ్ళు, సూర్యకిరణాలు అక్కడ పడవు. కొంతమంది భారతదేశం లాంటి వాళ్ళు, ఇక్కడ సూర్యకిరణాలు నిట్ట నిలువుగా పడతాయి. కొందరు జపాన్ లాంటి వాళ్ళు, అక్కడ ముందు పడతాయి సూర్యకిరణాలు. అలాగే గురువు అనే ఒకనొక సూర్యభగవానుడి కిరణాలు శిష్యుల యొక్క అర్హతల్ని బట్టి, అంటే వారి స్థానాలను బట్టి అవి పడతాయి, ప్రసరిస్తాయి. పర్యటతే దేశాన్ యస్తు సేవేత పండితాన్ తస్య విస్తారిత బుద్ధి తైలబిందురి వాంభసి అన్నాడు. ఒక నీటి చెంబు తెచ్చి ఆ నీళ్ల చెంబులో కొంచెం నూనె వెయ్యండి, ఆ నూనె ఎలా జిడ్డయ్యి చెంబంతా వ్యాపిస్తుంది. నీటిలో పడిన నూనె అలా వ్యాపిస్తుంది తన జిడ్డుని. మానవుడు కూడా తీర్థయాత్రలు చేస్తే, ఉట్టి తీర్థయాత్రలు చేయమని చెప్పలేదు మళ్ళీ, యస్తు సేవేత పండితాన్, పండితులతో గురువులతో వెళ్ళాలి, గురువులతో పాటు పారాయణకు వచ్చే పండితుల్ని సేవించాలి, అక్కడున్న వారిని సేవించాలి,
అంటే కేవలం ఊరికే వెళ్ళామంటే వెళ్ళాం, అమర్నాథ్ వెళ్ళాం, లేకపోతే ఇంకో చారుధామం వెళ్ళామండి, ఓ దండం పెట్టుకున్నామండి, పరిగెత్తుకొచ్చామండి, హోటల్లో ఫోన్ చేసామండి అంటే అది యాత్ర కాదు నాయన. మీరు తీర్థయాత్రలకు ఎప్పుడూ గురు సమేతంగా వెళ్ళాలి. వారి ద్వారా ఏ స్థలంలో ఏం చూడాలి, దాని మహిమ ఏమిటో తెలుసుకోవాలి. అలా పండితులను సేవిస్తూ విశేషములు తెలుసుకుంటూ చెయ్యవలసిన కార్యక్రమాలు సక్రమంగా చేస్తూ ఉంటే అటువంటి వాడికి జ్ఞానం పెరుగుతుంది. తస్య విస్తారిత బుద్ధి, వాడికి బుద్ధి వ్యాపిస్తుంది. దీనివల్ల ఏమవుతుంది, బుద్ధి వల్ల జ్ఞానం కలుగుతుంది, దానివల్ల ఋషి అవుతాడు. ఋషి అయితే అప్పుడు మోక్షం పొందుతాడు. కాబట్టి ఇప్పుడు ఈ తిరిగే వాళ్ళంతా ఈ పీఠాలతో పాటు యాత్రలకి తెలియకుండానే వారికి మేము ఋషులమనే అవగాహన లేకపోయినా వారంతా ఋషులు అవుతారు. ఋషి అయితే ఈ జన్మలో కాకపోతే కనీసం వచ్చే జన్మలో అయినా మోక్షం వస్తుంది. ఇక్కడే ఒక అనుమానం చాలామందికి, ఇన్ని మోక్షపురాలు ఎందుకు, కాశీలో మరణిస్తే మోక్షం అన్నారు కదా, కాశ్యాంతు మరణానుముక్తి అని కిందసారి కూడా మీరు అయోధ్య నుంచి తిరుగు ప్రయాణంలో కాశీ తీసుకెళ్ళి చెప్పారు, అక్కడ ఒక్కచోటే మమ్మల్ని అట్టే పెట్టచ్చు కదా, అక్కడే పురాణం చెప్పి ప్రణవపీఠ స్థాపన చేసి మమ్మల్ని అట్టే పెట్టి అక్కడ మరణించేటట్టు చేసి ఈ జన్మతోటే పునర్జన్మ లేకుండా చెయ్యవచ్చు కదా అని కొందరు అడగవచ్చు. కానీ ఎంత గింజుకున్నా కాశీలో మరణించే యోగం రాదు ఈ జన్మలో అంత తేలిగ్గా. ఎందుకు రాదు అంటే అదే ఇప్పుడు ఈ శివపురాణంలో ద్వాదశ జ్యోతిర్లింగాల్లో చెప్పారు. ఈ జ్యోతిర్లింగాలు కొన్ని దివ్యక్షేత్రాలు తిరిగితే ఆ తిరగడం వల్ల వచ్చే జన్మలో కాశీలో మరణించే యోగం వస్తుంది, అప్పుడు ఆ జన్మలో నువ్వు మోక్షం పొందుతావురా అని చెప్పారు. అందుకే నిన్ను తిరగాలి. నేను చెప్పడం కాదు, అగస్త్య మహర్షిని లోపముద్ర ఆయన భార్య ఏమండి కాశీలో మరణిస్తే మోక్షం అంటారు, శ్రీశైలం తీసుకొచ్చేమో శ్రీశైల శిఖరం దృష్ట పునర్జన్మ న విద్యతే అంటారు. శ్రీశైల శిఖరం చూస్తే పునర్జన్మ ఉండనప్పుడు ఇక్కడికి వచ్చి హాయిగా ఆ శిఖరం చూసి మోక్షం పొందొచ్చు కదా, అక్కడికి వెళ్ళి చచ్చి మోక్షం పొందడం ఎందుకండి అని అడిగింది ఆవిడ. పండితురాలు గనక చూసారా, మహాత్ములు అడగడంలో గొప్పతనం. ఆవిడ చాలా గొప్ప పండితురాలు. నిజం చెప్పాలంటే లోపముద్ర అగస్త్యుని కంటే బాగా చదువుకున్న పండితురాలు. కానీ భర్త దగ్గర నేను బాగా చదువుకున్నాను, మీకంటే నాకు ఉద్యోగంలో ర్యాంక్ ఎక్కువ అని ఎప్పుడూ అనలేదు. ఎంత వినయంగా చేతులు కట్టుకుని అమాయకురాల్ని మిమ్మల్నే నమ్ముకున్నాను, నాకు తెలియగడుగుతున్నాను, లోకం కోసం నా కోసం చెప్పండి, శ్రీశైల శిఖరం దృష్ట్వా పునర్జన్మ న విద్యతే ఇదమేవ హి సత్యం చేత్ కిమర్థం కాశీరిష్యతే. శ్రీశైల శిఖరాన్ని చూస్తే పునర్జన్మ ఉండదు అంటున్నారు కదా, ఇదమేవ హి సత్యం చేత్ ఇదే నిజమైతే కిం అర్థం కాశీ ఇష్యతే ఇంకెందుకండి కాశీకి వెళ్ళడం, కాశీకి ఇంకెందుకు వెళ్ళడం ఇది నిజమైతే అంది. మంచి ప్రశ్న వేశావు. శ్రీశైలం, తిరుపతి, స్వాణ, అహోబలం, ఇంకా అనేక జ్యోతిర్లింగాలు, ఈ శక్తిపీఠాలు, ఇవన్నీ తిరిగి పారాయణలు చేసి యజ్ఞాలు చేసి కళ్యాణాలు చేసి ప్రవచనాలు వినగా 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 అప్పుడు ఈశ్వరుడు సంతోషిస్తాడు. సంతోషించి వీరందరికీ రాబోయే జన్మలో కాశీలో మరణించే యోగం ఇస్తాడు. అప్పుడు వీడు కాశీకి వెళ్ళి అక్కడ చస్తాడు. అక్కడ శరీరం విడిచిపెట్టగానే అప్పుడు మోక్షం వస్తుంది. మోక్షం ఇవ్వడానికి కాశీకే తీసుకెళ్ళాలి, ఆయన కాశీలో మరణించేలా చెయ్యాలి. చెయ్యాలంటే వెనకాతల కొంత బ్యాక్గ్రౌండ్ ఉండాలి, బాగా వీడికి పుణ్యం పెరగాలి. ఆ పుణ్యం పెరగడానికి ఎంత ఖర్చు పెట్టి శ్రమపడి తపస్సు చెయ్యాలి. శరీర శ్రమ, మానసిక తపస్సు, వాచిక తపస్సు అనే మూడు తపస్సులు దీని ద్వారా వస్తాయి అని చెప్పాడు. అంటే ఇన్ని యాత్రలు ఎందుకు చేస్తున్నామంటే శరీరాన్ని కొంత అలిసిపోయేలా చేస్తాం కదా. ఇంటిలో కూర్చుంటే వేళకి హాయిగా తింటూ సుఖంగా పరుపుల మీద పడుకుంటారు, టెన్షన్గా నెలకెంతని పింఛను పుచ్చుకుని అదృష్టం ఉన్న వాళ్ళు పింఛను పుచ్చుకుంటూ వ్యాపారం చేసిన వాళ్ళు డబ్బు బ్యాంకులో వేసుకుని ఆ వ్యాపారం మానేసి హాయిగా బతుకుతూ సుఖంగా ఉండొచ్చు ఇంట్లో ఉంటే. కానీ అదే ఇక్కడ తిరిగితే రైల్లో కొంత శ్రమ తప్పదు, ఎంత బాగున్నా సౌకర్యాలన్నీ బాగున్నాయి, ఇక్కడికి వచ్చి ఎన్ని రూములు బాగున్నా, ఎంత పలహారం ఉన్నా తిరగాలి, అటు ఇటు తిరగాలి. 6 గంటలకు గురువుగారు రమ్మంటే రాకపోతే బాగుండదేమో అని పక్కవాడి కోసమైనా రావాలి, మన ఓటలో ఉన్నా
పక్కవాడు లేచి స్నానం చేసి విభూతి పెట్టుకుంటే వీడు 8 లేచాడని పక్కవాడు అంటాడేమో అనే భయంతో వీడు 5:30 లేవక తప్పదు. ఈ విధంగా శరీరాన్ని కొంత శ్రమకి గురి చేస్తాడు. ఈ శ్రమ వల్ల శరీరం వేడెక్కుతుంది. ఈ వేడిని సంస్కృతంలో తపస్సు అంటారు. అంటే భగవంతుని కోసం లేక పక్కవారి కోసం అయితేనే తప్పనిసరిగా శరీరాన్ని బాగా కురిసింపచేస్తూ వేడెక్కేలా చేయటాన్ని కాయిక తపస్సు అన్నారు. ఇప్పుడు మీరు ప్రస్తుతం చేస్తున్నది కాయిక తపస్సు. శ్రమకు ఓర్చుకుని నడిచి పరిగెత్తి కంచాలు పుచ్చుకుని వేళకు అటు వెళ్ళి ఇటు వెళ్ళి విభూతి పూసుకుంటూ గుళ్ళో 3 అభిషేకం అంటే భస్మాభిషేకం కోసం 2 క్యూలో నిలబడుతూ చేసే ఈ శరీర శ్రమంతా శరీర తపస్సు, శారీరక తపస్సు, కాయిక తపస్సు. ఒక్క తపస్సు చాలదు. మళ్ళీ 2వది ఏంటి? వాచిక తపస్సు. ఇది కూడా ఉండాలి. కాశీలో మరణించే యోగం కలగాలంటే వాచిక తపస్సు అంటే ఏమిటనమాట? ఈ యాత్రకు వచ్చినప్పటి నుంచి మళ్ళీ ఇంటికి వెళ్ళేదాకా, ఇంటికి వెళ్ళాక కూడా చేయొచ్చు, కానీ ఇంటికి వెళ్ళాక చెయ్యమంటే అంత తేలిక కాదు, ఒప్పుకోలేరు మీరు. మీరంటే మీలాంటి జ్ఞానులు కాదు నేను చెప్పేది, సహజంగా మామూలు వాళ్ళ గురించి చెప్తాను. మీరు మహాత్ములు, మీకు నేను చెప్పేది ఏముంది? వాచిక తపస్సు అంటే నోటితో ఎప్పుడూ మంచే పలకాలి. భార్యాభర్తలట యాత్రకు వచ్చినప్పుడు నియమం చెప్పారు ఈ జ్యోతిర్లింగాల్లో, ఏ స్థలంలో ఉంటే ఆ స్థల దేవత పేరుతో పిలుచుకోవాలట. అయోధ్య వెళ్ళామనుకోండి, భార్యని భర్త సీత సీత అని పిలవాలి, భర్త భార్యని రామ అనాలి. అలాగే ఇక్కడ ఉజ్జయిని వచ్చాం, కాశీ వెళ్ళాం, శివా శివా అని ఒకడు పిలుచుకోవాలి. ఎందుకంటే శివ అంటే అమ్మవారు, శివ అంటే శివుడు గనక ఇద్దరు భార్యాభర్తలు శివ శివ అని పిలుచుకోవాలి. అంచేత శివశివ శివశివ అనుకుంటూ వెళ్ళిపోవటం అదే రహస్యం. ఇంకెక్కడ ఏదైనా సరే ఉప్మా పెట్టాలి మీకు ఎవరన్నా, ఉప్మా ఉప్మా అని అడగండి, శివ శివ అనండి, వాడికి అర్థమవుతుంది ఓహో పెట్టాలని. అర్థమైపోతే బయటికి వెళ్ళాక చెప్పండి, నాయన శివ అంటే ఉప్మారానని. గ్లాసు పెట్టుకెడితే శివ అంటే కాఫీ అని వాడికి అర్థమవుతుంది అనమాట. కాఫీ డబ్బా దగ్గరికి వెళ్ళి మంచినీళ్ళ దగ్గరికి వెళ్ళి శివ అంటే మంచినీళ్ళు పోయాలని అర్థం అవ్వాలి. అంటే ఈ విధంగా మనం తింటున్నా, తిరుగుతున్నా, తాగుతున్నా, ఏం చేస్తున్నా శివ 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 లేదా నమశివాయ నమశివాయ ఇలా అనుకోవాలి. ఈ విధంగా మనం తింటున్నా, తిరుగుతున్నా, తాగుతున్నా, ఏం చేస్తున్నా శివ 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 లేదా నమశివాయ నమశివాయ ఇలా అనుకోవాలి. వాక్కుతో శివస్మరణ, పక్కవాళ్ళని పలకరించేటప్పుడు శివస్మరణ. ఒకవేళ ఇంకేమైనా మాట్లాడాల్సి వస్తే తిట్టకుండా, ఎవడైనా ఒకవేళ తప్పు చేశాడు అప్పుడు కూడా ప్రేమగా మాట్లాడుతూ పరుష వాక్కులు విడిచిపెడితే, శాంతంగా మాట్లాడితే, కర్ణశుభముగా మాట్లాడితే. కర్ణశుభగం అంటే ఏంటి? చెవులకు ఇంపుగా మాట్లాడాలి. మనం మాట్లాడే మాట చెవులకి ఆహ్లాదంగా ఉండాలి, చెవులు పగిలిపోయేలా ఉండకూడదు అన్నమాట. అలా ఉంటే అటువంటి వాడి వాక్కుని తపస్సుతో పోల్చారు. దీనికి వాచిక తపస్సు. ఇక్కడికి కూడా వచ్చి మా రూమ్లో ఉన్నాడండి వాడు, బట్టలు సరిగ్గా పెట్టుకోడండి, చెప్పులు అడ్డం పెడతాడండి అని పక్క వాళ్ళ దగ్గర కంప్లైంట్ ఇచ్చారనుకోండి, ఏ గురువు గారి దగ్గరకు వచ్చి అస్తమాటు నా రూమ్ బాగాలేదు లేకపోతే అది బాగాలేదని, నీకు దాని మీదే దృష్టి ఉంటుంది, తిండి మీద, ఈ రూముల మీద, ఈ సౌకర్యాల మీద. అప్పుడు నీకు తపస్సు వస్తుంది, బాగులేదు దాన్ని బాగు చేయించుకుంటాం అది వేరే విషయం. కానీ ఎంతసేపు ఈ మనస్సు వికలమయ్యి శరీరముతో చేసే తపస్సుని వాక్కు పాడు చేస్తుంది అన్నమాట. అందుకని సాధ్యమైనంత వరకు మన వాక్కులు పవిత్రంగా ఉండాలి. ఇతరులను తిట్టడానికి కాకుండా ఇతరులను కూడా పరమాత్మ స్వరూపాలుగా భావించడానికి ఉపయోగపడాలి. ఎవరినైనా నేను పొగిడానంటే అర్థం తక్కిన వాళ్ళని తిట్టడం కాదు, ఆ వ్యక్తిలో ఉన్న శివతత్వాన్ని పొగిడం. పలానవాడు గొప్పవాడని పొగిడితే అదిగో నా దగ్గరకు వచ్చి కూడా వాడిని పొగుడుతావా అని నా మీద అలిగితే దానివల్ల నాకేం నష్టం? అందరిలో పరమాత్మను చూడమని గురువుగారు అంతర్లీనంగా చెప్పారని అర్థం అన్నమాట. ఈ విధంగా వాక్కుని వాడడం వాచిక తపస్సు. 3వది మానసిక తపస్సు, ఆంతరిక తపస్సు. ఇది ఇంకా గొప్పది. మాట్లాడక్కర్లా, శరీరాన్ని కష్టపెట్టక్కర్లా, లోపల సర్వకాల సర్వావస్థలలో మనకు వచ్చే భావన, ఆలోచన, ఆలోచన చాలా గొప్పది. ఆలోచన వచ్చాకేగా మాట్లాడతాం మనం, ఆ ఆలోచనే ముందు పవిత్రంగా ఉండాలి. సర్వం కల్విదం బ్రహ్మ, ఇదంతా పరబ్రహ్మస్వరూపమే అనే భావన రావాలి. అప్పుడు మన మనస్సులో కలుషమైన ఆలోచన రాదు,
అప్పుడు వాడికి వాక్కు పవిత్రమవుతుంది, వాక్కు పవిత్రమైతే శరీరం పవిత్రమవుతుంది. కాబట్టి అన్నిటికంటే తపస్సుల్లో గొప్పది ఆంతరిక తపస్సు లేక మానసిక తపస్సు. ఈ మూడు తపస్సులు చెయ్యడం కోసమే తీర్థయాత్రలు. ఈ మూడు చేస్తే అప్పుడు వాడికి ఏమిటి, కాశీలో మరణించే యోగం వస్తుంది. ఆ మూడు చేయడానికి ఇంత కష్టపడాలన్నమాట. దీనికి ధనం, శరీరం, మనస్సు ఇవన్నీ వ్యయం చెయ్యాలి. అందుకని ఈ యాత్రలు చెయ్యాలి సుమా అని శివపురాణం చెబుతున్నది. ఈరోజు మొదలుకొని మనం 7 రోజుల పాటు వీటిల్లో ఉన్న అనేక విశేషాలు చెప్పుకుంటున్నాం కదా. అందులో ఇప్పుడు చెప్పుకుంటున్న ఉజ్జయినీపురానికి చరిత్ర చాలా గొప్పది. ఇటు ఇతిహాసం అటు పౌరాణికం రెండింటిని సాహిత్యంతో మేళవించిన దివ్యస్థలం అవంతీపురం. అంటే సృష్టి ఆరంభకాలం నుంచి ఉన్న ప్రదేశం మధ్యప్రదేశం. అంటే ఈ స్థలంలో గ్రహాలలో కుజుడు పుట్టాడు. ఈ స్థలంలో కాలభైరవుడు భక్తులకి స్వయంగా దర్శనమిచ్చాడు. విక్రమార్కుడికి బేతాళుడు ప్రత్యక్షమయ్యాడు. విక్రమార్క మహారాజు గారు పరిపాలించిన దివ్యస్థలం. ఇక్కడ అమ్మవారు మహాకాళి విక్రమార్కుడికి 1000 సంవత్సరాలు రాజ్య పరిపాలన అర్హత ఇచ్చింది, ఆయువిచ్చింది. 2000 సంవత్సరాలు జీవించే భాగ్యం భట్టి అని ఆయనకి ఇచ్చింది. అంటే విక్రమార్కుడి తమ్ముడు, ఆయనకే మరో పేరు భర్తృహరి. ఇంత శారీరక మానసిక తపస్సులు చేసుకున్న మహానుభావులైన రాజుల చరిత్రతో కూడిన స్థలం కూడా. ఇవన్నీ ఒక పక్కన పెడితే మహాకవి కాళిదాసు గారు ఇక్కడే కవి అయ్యాడు. అంత పూర్వం దాకా పామరుడిగా ఉండేవాడని జగత్తులో ఒక కథ ప్రసిద్ధికెక్కింది, ఐతిహ్యం అది. ఆయనకి కూడా పాండిత్యం లేదట మొదట్లో. ఆయనేం పుట్టుకతో పండితుడు కాడు, గొర్రెలు కాసుకునే ఒక సామాన్యుడు. ఇక్కడ ఉన్న మహాకాళీమాత దివ్యానుగ్రహం పొందాడు. ఆ మాతృకటాక్షంతో ఆవిడ నాలిక మీద బీజాక్షరాలు రాయడంతో నవార్ణ మంత్రం రాసిందిట. ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్చే, ఇది నవార్ణ మంత్రము అంటారు. దుర్గా సప్తశతిని కానీ లేక దేవీ నవరాత్రుల్లో పూజ చేయడం కానీ అభ్యాసం చేసేవారికి నవార్ణ మంత్రము అని ఒక విశేషం తెలుస్తుంది. 9 అక్షరముల మంత్రం. ఈ మంత్రం లేకుండా అసలు నవరాత్రుల్లో పూజ చేయకూడదు, దేవీ భాగవతం చెప్పకూడదు. ఈ మంత్రాన్ని ఉపదేశం పొందని వాడు దేవీ భాగవతం చెబితే అటువంటి వాడిని చూచి సరస్వతీదేవి కుంచుకుపోతుందిట. అప్పుడు వాడు నరకానికి పోతాడని చెప్పారు. అంటే నవార్ణ మంత్రం గురించి తెలియని వాళ్ళు వాడు దేవీ భాగవతం చెప్పేస్తున్నారంటే వాడు మహాపాపి అని అర్థం అన్నమాట. ఆ మహామంత్రాన్ని అమ్మవారు కాళికాదేవి నాలుక మీద రాసింది కాళిదాస కవికి. దాంతో ఆయన విజృంభించి కవిత్వం చెప్పాడు. అది ఇక్కడే పుట్టింది. అంటే గ్రహం పుట్టింది ఇక్కడ. శక్తిపీఠం ఇది, జ్యోతిర్లింగం స్థానం ఇది, మహాకాళి స్థలం ఇది, అన్నిటికీ మించి విక్రమార్క సింహాసనం ప్రత్యక్షమైన స్థలం ఇది, భర్తృహరి గుహలతో ఉన్న స్థలం ఇది, బేతాళుణ్ణి జయించి భుజం మీద వేసుకుని పట్టు వదలని విక్రమార్కుడు శవాన్ని దించొచ్చాడని మీరు చదువుకున్న కథలు జరిగిన స్థలం ఇది. సాధారణ పుణ్యాత్ములకి ఈ యోగం రమ్మంటే రాదు. అందుకని దీనిని సార్థకం చేసుకోవాలి. ఇప్పుడు రావడం గొప్ప స్థలం, ఉండడం యోగం. ఆ ఉన్నదాన్ని సఫలీకృతం చేసుకోవాలి. డబ్బు రావడం కాదు, ఆ డబ్బును జాగ్రత్తగా ఇంటికి పట్టుకెళ్ళాలి. 1 లక్ష రూపాయలు మన చేతిలో ఎవడన్నా పెడితే 1 లక్ష ఇచ్చిన వాడికి పుణ్యం వచ్చింది, కానీ పుచ్చుకున్న వాడు ఇంటికి పట్టుకెడితే కదా ఉపయోగం. ఈ ఫలితం కూడా అటువంటిది. కేవలం 1 లక్ష రూపాయలు లాంటి సామాన్య ధనంతో పోల్చడానికి వీలు కాని అమూల్య ధనం ఈ మోక్షధనం అన్నమాట. ఒకప్పటి మాట, ఈ చరాచర జగత్తంతా నీటితో మాత్రమే నిండి ఉంది. అప్పుడు ఇక్కడ నీరు తప్ప మీరెవ్వరూ లేరు. భూమి లేదు, ఆకాశం పైన కనబడుతోంది శూన్యం, కింద జలం. అంతర్లీనంగా ఉన్నాయి మిగతా భూతాలు, కనపడవు. అగ్ని ఎక్కడుందో కనపడదు, భూమి ఎక్కడుందో తెలియదు, వాయుదేవుడు అసలు ఎప్పుడూ కనపడ్డ స్పరిశ తప్ప. అలా చరాచర జగత్తంతా జల ప్రళయంలో ఉన్నప్పుడు హాయిగా పాల సముద్రంలో నిద్రపోతున్న శ్రీ మహావిష్ణువు యొక్క బొడ్డులో నుంచి ఓ తామర పువ్వు బయటకు వచ్చింది. ఈ తామర పువ్వుని సంస్కృతంలో పుండరీకము అంటారు. తెల్ల తామర పువ్వు. పుండరీకం అంటే తెల్ల తామర, పద్మం అంటే ఎర్ర తామర. ఆయన నాభిలో ఉన్నది పుండరీకం.
ఈ తెల్ల తామర పువ్వు క్రమంగా విచ్చుకుంది, వికసించింది. వేయి రేకుల తామర పువ్వు పూర్తిగా విచ్చుకోగానే అందులో నుంచి ఒక అందమైన బాలుడు ఎర్రగా ఉన్నాడు. ఆయన తామర పువ్వు, ఎర్రని తామర పువ్వు ఎలా ఉంటుందో, గులాబీ పువ్వు రేకులు ఎలా ఉంటాయో అంత ఎర్రగా ఉన్నట్ట బాలుడు. 5 తలలతో పుట్టాడు, పంచముఖుడు. కోమలంగా ఉన్నాడు, ముట్టుకుంటే కందిపోయేటట్టు ఉన్నాడు అనమాట. ఎర్రగా ఉన్న పిల్లవాడు బొగ్గల్లా పట్టుకోండి, కందిపోతుంది బొగ్గ, అలా ఉన్నాడు. ఆయన పుట్టి బద్ధకంగా ఒళ్ళు విరుచుకున్నాడు, అలా నోరు తెరిచి ఆవులించాడు. చంటి పిల్లలు అప్పుడే పుట్టిన పిల్లలు భలే ఆవులిస్తారు, ముచ్చటగా ఉంటుంది, నోట్లో పళ్ళు ఉండవు అంటే ఆవులించాడు. అప్పుడప్పుడు పురాణం వింటూ వింటూ కొంతమంది నిద్రపోయి ఆవులించినట్లుగా. ఆ ఆవులించగానే నోరు అలా తెరుచుకుంది, నోట్లోంచి లాలాజలం బయటకు వచ్చింది. సహజంగా నోట్లో చిన్నపిల్లలకు చొంగ గారుతుంది, గొత్తిగా చొంగ నల్లాక లాలాజలం అని సంస్కృత పదం వాడతాం అన్నమాట మనం. అది బయటికి వచ్చినప్పుడు ఓ తమాషా జరిగింది. ఈ తామర పువ్వులోంచి 4 తుమ్మెదలు బయటకు వచ్చాయి, నల్లగా ఉన్న గండు తుమ్మెదలు. తుమ్మెదలు ఏం చేస్తాయి? తామర పువ్వు మీద వాలి తేనె తాగుతాయి. శ్రీ మహావిష్ణువు నాభిలో ఉన్న తెల్ల తామర పువ్వు మీద వాలిన ఈ 4 తుమ్మెదలు జమ్మని ఝంకారం చేస్తూ ఆ తేనె తాగుతున్నాయి తామర పువ్వులో. అప్పుడు వాటికి ఏం జరిగింది? ఆ తామర పువ్వులో బిడ్డ పుట్టాడు. ఆ బిడ్డకు 5 ముఖాలు ఉన్నాయి, ఎర్రగా ఉన్నాడు పైగా. ఆయన నోరు తెరిచాడు, నోట్లోంచి లాలాజలం వచ్చింది. వెంటనే ఈ తుమ్మెదలు అనుకున్నాయి, ఇంతవరకు తెల్ల తామర పువ్వులో ఉన్నాం, ఇప్పుడు కొత్తగా ఎర్ర తామర పువ్వు పుట్టింది, కొత్త తామర పువ్వు. ఈ తామర పువ్వు కూడా వికసించింది, ఈ తామర పువ్వులోంచి తేనె కారుతోంది అనుకుని ఆ పుట్టిన బిడ్డ నోటిలోంచి కారుతున్న లాలాజలాన్ని తేనె అనుకుని తాగడానికి లోపల దూరే. దాంతో చంటి పిల్లాడు కదా ఉక్కిరి బిక్కిరిపోయి తూ తూ అనుకుంటూ ఇలా కొట్టుకోవడం మొదలెట్టాడు. అసలు ఎంత గొప్ప అద్భుతమైన ఊహ ఆలోచించండి. పోతనగారు రాశారండి భాగవతం దశమస్కందంలో దీని గురించి. ముసరుతేటులు వెవ్వ ముఖ చతుష్కముకల తనయుడా డెడ్డి బొడ్డు దమ్మివాని. ముసిరేటటువంటి తేనెటీగలు తుమ్మెదలు పక్కకి తోలుకుంటూ 4 ముఖములతో ఒక బిడ్డ ఆడుకుంటున్నాడు అని. ఆ బిడ్డ ఆడుకుంటున్న తామర పువ్వు బొడ్డులో కలిగి ఉన్నాడు అని. ఈ పాటికి మీకు అర్థమైంది ఆ బిడ్డ ఎవరు? ఆయనే బ్రహ్మ. ఏమండి 4 తలలు కదా, కానీ 5 అంటున్నారు ఏమిటి అంటే పుట్టినప్పుడు ఆయన 5 తలలతో పుట్టాడు. 5వ తల ఏమైంది? శివుడు పటుక్కును ఒక్కసారి చిటికిన వేలుతో నరికి పారేశాడు. అందుకే ఆయన చేతికి ఆ పుర్రె అతుక్కుంది, దానిని బ్రహ్మకపాలం అంటారు. 5 తలలు కాస్తా 4 తలలయ్యాయి. ఎందుకయ్యాయంటే అహంకారం వల్ల. ఎవరమైనా మనం అహంకరించి పరమాత్ముడితో యుద్ధానికి వెడితే నన్ను మించినవాడు లేడనుకుంటే, ఏ తలతో మనం అహంకరించామో, ఏ తలతో పెద్దల్ని తిట్టామో, ఏ తలతో వాగకూడని వాగుడు వాగామో, ఆ తలని పట్టుకుని దించేస్తాడు ఆయన. తన దగ్గర అట్టే పెట్టుకుంటాడు. ఇప్పుడు ఇంతకీ ఏం జరిగింది? ఈ తుమ్మెదల్ని పక్కకు తోలాడు. చూస్తూ ఉండగా ఆ బిడ్డకి కొంచెం యవ్వనం వచ్చింది, 30 సంవత్సరాల యువకుడయ్యాడు. ఇంకా వయస్సు దాటదు ఆ యువకుడికి. అనగా బ్రహ్మగారు ఎప్పుడు చూసినా 3 పదులు 30 ఏళ్ల వయస్సు కలిగిన వాడిగా మాత్రమే ఉంటాడు. అందంగా ఎర్రగా గులాబీ రంగులో ఉంటాడు. అందువల్లే నేను చాలాసార్లు మీకు పురాణాల్లో చెప్పాను, పొరపాటును కూడా బ్రహ్మగారికి ముసలిగడ్డం పెట్టకండి. వీళ్ళకంటే రిటైర్మెంట్ ఉంటుంది, కానీ బ్రహ్మగారు ఎప్పుడూ దేవతలు, త్రిదశులు. త్రిదశత్వం అంటేనే 3 పదులు 30 ఏళ్ళని అర్థం, త్రిదశ. వాళ్ళకి వార్ధక్యం ఉండదు. అంచేది ఎప్పుడు ఒత్తుగా జుట్టుతో, కిరీటంతో, అందమైన ముఖాలతో, లలితమైన పదాలతో, లలితమైన వాక్కులతో, మృదువైన శరీరంతో ఉంటాడు బ్రహ్మ. అటువంటి బ్రహ్మగారి నోట్లో 4 తుమ్మెదలు ఇందాక దూరే అని చెప్పానే, ఆ తుమ్మెదలే 4 వేదములు. శ్రీ మహావిష్ణువు యొక్క శరీరము నుంచి వినిర్గతమయ్యాయి ఈ 4 వేదాలు. ఎప్పుడూ 4 తుమ్మెదల రూపంలో ఆ పుండరీకంలో ఉంటూ, తెల్ల తామర పువ్వులో ఉంటూ ఝంకారం చేస్తాయి. అది ఝంకారం కాదు, ఓంకారం.